నిజాం నిర్భయంగా న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా దేవినకొండ మండలం కప్పట్రల గ్రామంలో శనివారం నాడు రిజర్వ్ ఫారెస్ట్ నందు వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మి కోలుట్ల చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవంలో సాయంత్రం 3:30 సమయంలో ఆలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి జేసీఎన్ జిల్లా కోఆర్డినేటర్ మరియు అబ్జర్వర్ తేర్నేకల్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించాలని, మళ్లీ జగనన్నే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ఆలూరు నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండా ఎగరాలని, జగనన్న వారి కుటుంబం ఆయుష్ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుని వేడుకుంటున్నామని తెలిపారు. ఈరోజు మన గౌరవుల చెన్నకేశ్వరుని దర్శించుకున్నాము. ఎంతో అద్భుతంగా ఎంతో మంది, దాదాపుగా 10,000 జనం జాస్తి వచ్చినారు స్వామిని దర్శించుకునేకి. ఎంతో నాయకత్వం వచ్చిందానికి ఎంతో సంతోషంగా ఉంది. మన కౌరటి చెన్నకేశ్వర స్వామి నాకు ఆలూరు కాన్స్టిట్యూషన్ నుంచి ఎమ్మెల్యే టికెట్గా నన్ను మన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినారు. అందుకోసం మా చెన్నకేశ్వర స్వామిని నన్ను అత్యంత మెజారిటీతో నన్ను గెలిపియాలని స్వామిని కోరుకున్నాము. అదేవిధంగా మన అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క భక్తాదులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఎందుకంటే వాళ్ళు జర్నీ బాగా చేయాలనే విధంగా ఎక్కడ ఏం కాకుండా ఆ చెన్నకేశ్వర స్వామి గారు ఆయనే అందరినీ కాపాడాలని మరీ కోరుకున్నాము. అదేవిధంగా వచ్చే సంవత్సరం మన పాడి పంటలు కానీ మన వర్షాలు బాగుపడి రైతులు బాగుంటేనే రామరాజ్యం బాగుంటుంది అనే విధంగా ప్రతి ఒక్కరు చెప్తారు. అందుకోసమే మనకు వర్షాలు వస్తేనే బాగుంటుందని కోరుకున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వస్తేనే వర్షాలు బాగొస్తాయనే విధంగా ప్రజలు నమ్ముతున్నారు. నేను ప్రతి గ్రామంలో ఎగబోతున్నాము, మాకు జగనన్న వస్తేనే వర్షాలు వస్తాయనే విధంగా చాలామంది చెప్తున్నారు. అందుకోసమే ఆ వర్షాల కోసం మేము జగనన్న గెలిపించుకుంటామంటున్నారు మన ప్రతి ఒక్క గ్రామ ప్రజలు, మండల ప్రజలు ఎవరైతేనేమి. అందుకోసం ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే మనకి వర్షాలు వచ్చి బాగా రైతులు బాగుండాలనే విధంగా కోరుకున్నాం. అలా చెన్నకేశవ స్వామి రథోత్సవానికి కదిలి వచ్చినటువంటి దేవనకొండ మండలము మరియు పక్క మండలాల అందరి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పాలన కొనసాగిస్తున్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండవసారి కూడా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించి, అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఎంపీలు కూడా పోయినసారి 2019లో ఏ విధంగా విజయం అందించాడో అదేవిధంగా 2024లో కూడా మరి దిగ్విజయంగా అందరూ గెలిచి ఈ ఆలూరు నియోజకవర్గం కూడా మరి పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి విరూపాక్షి గారిని ప్రజలంతా అర్థం చేసుకుని ముఖ్యమంత్రి గారి పరిపాలనను కూడా మరి ఎవరికి ఏ లోటు రాకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా లాంటి మహమ్మారి మరి ప్రపంచవ్యాప్తంగా కుదిపేసిన ఈ రాష్ట్రంలో ఒక యువకుడు మరి అదేవిధంగా కరుడు కట్టినటువంటి పేద ప్రజలకు న్యాయం చేయాలనేటటువంటి ఒక సమోన్నతమైనటువంటి ఆశయాన్ని కలిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరి ఎందుకంటే ఒక 30 ఏండ్లు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆయన సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చెన్నకేశవ స్వామి ఆశీర్వాదాలు మరి తప్పకుండా ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా. ఎందుకంటే రాష్ట్రంలోనే వెనకబడినటువంటి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈసారి కూడా బీసీ సామాజిక వర్గమైనటువంటి విరూపాక్షి గారికి అవకాశం కల్పించినారు కాబట్టి మనమంతా అర్థం చేసుకుని ఈ నియోజకవర్గంలో మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.